हाई अंडी, लास्ट टाइम हेयर ग्रोथ मसाज वीडियो पेटाने कदा चाला व्यूस वच्चायंडी। आ वीडियो की कमेंट्स वच्चायंडी, हेयर सॉफ्टनिंग ट्रीटमेंट एदैना चेप्पंडक्का अनि। केमिकल्स एमी यूज चेयकुन्ना इंट्लो उन्न इंग्रीडियंट्स तोने हेयर स्मूथिंग ट्रीटमेंट चिन्न पिल्ललकु कूडा यूज चेयोच्चु। हेयर की प्रोटेक्शन अनेदि चाला चाला इंपार्टेंट अंडी। मन एंत केयर गा चूस्ते अंत स्मूथ गा सॉफ्ट गा हेयर उंटदि। ओके वीडियो चूद्दाम। బాగా పండిన అరటిపండు తీసుకోవాలండి, చాలా ఎక్కువగా బ్లాక్గా అయిపోయినా సరే ఓకే అండి, అటువంటి అరటిపండు ఒకటి తీసుకోండి, అది చాలా కండిషనర్గా హెల్ప్ చేస్తుంది హెయిర్కి। ఇలా పీసెస్గా కట్ చేసుకోండి। ఒక ఎగ్ తీసుకున్నాను, అందులో ఎగ్ వైట్ మాత్రమే యూస్ చేస్తున్నాను, మీరు కావాలంటే yellow కూడా యూస్ చేయొచ్చు। yellow యూస్ చేయడం వల్ల కాస్త స్మెల్ వస్తుందండి, అంతే। ఒక నిమ్మచక్క వేయండి, మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి। ఇందులో 1 స్పూన్ కొబ్బరి నూని, 1 స్పూన్ ఆవదం వేయాలండి। ఆవదాన్ని అస్సలు స్కిప్ చేయొద్దండి, ఖచ్చితంగా వేయాలి। ఆవదం కండిషనర్ గా చాలా హెల్ప్ చేస్తది। ఈ మాస్క్ వేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి, సింపుల్ ఏ। హెయిర్ కి అస్సలు ఆయిల్ ఉండకూడదు, క్లీన్ హెయిర్ అయి ఉండాలి। ముందు రోజు హెడ్ బాత్ తీసుకున్నా ఓకే, మీకు తెలియాలండి హెయిర్ క్లీన్ గా ఉంది లేదా అన్నది। హెయిర్ కి ఎటువంటి చిక్కులు లేకున్నా క్లీన్ గా బ్రష్ చేసుకోవాలి। ఇలా కోమ్ చేసుకోవడం వలన మనం ఏదైతే మాస్క్ అప్లై చేస్తున్నామో అది పూర్తి హెయిర్ అప్లై అవుతుందండి। హెయిర్ కోమ్ చేసాడు చాలా ప్రెజర్ ఇచ్చి చికూడదండి, ఇలా వేళ్ళకి ముడి పెట్టుకుంటూ చేయాలి, అలా అయితే హెయిర్ పైన చాలా ఎక్కువ ప్రెజర్ అయితే పడదు। హెయిర్ పైన ప్రెజర్ ఇవ్వడం వల్ల హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి। వీడియో ఫాస్ట్ చేయడం వల్ల మీకు ఫాస్ట్ ఫాస్ట్ గా కనిపిస్తుంది, బట్ నేనైతే చాలా స్లోగా చేశానండి। క్రోన్ ఏరియాలో ఒక చిన్న సెక్షన్ తీసుకోండి, హెయిర్ సెక్షన్। ఇప్పుడు కొంచెం కొంచెంగా చేతితో క్రీమ్ తీసుకొని అప్లై చేస్తూ ఉండండి, చూపించిన విధంగా। ఎంతవరకు అయితే రఫ్నెస్ పోతుందో అంతవరకు అప్లై చేయడం వల్ల చాలా చాలా స్మూత్ గా ఉంటది హెయిర్, చూపించిన విధంగా అప్లై చేయండి। ఇలా చేయడం వలన ప్రతి హెయిర్ కి కూడా క్రీమ్ అప్లై అవుతుందండి, దాని వలన హెయిర్ చాలా స్మూత్ గా ఉంటది। ఇప్పుడు చూపించిన విధంగా ముడి పెట్టేసుకోండి। ఇప్పుడు రైట్ సైడ్ లో సెక్షన్ తీయండి, ఆ సెక్షన్ కూడా క్రీమ్ మనం తయారు చేసుకున్న క్రీమ్ అప్లై చేసుకోండి। పూర్తి ఎండ్స్ వరకు, రూట్ టు ఎండ్స్ వరకు అప్లై చేయాలండి। ఇలా పూర్తిగా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న గాట్ కి దేనిని కూడా చుట్టేయండి। ఇలా చేసుకోవడం వల్ల ఏదైతే హీట్ ప్రొడ్యూస్ అవుతుందో నేచురల్ హీట్ హెయిర్ లోనే ఉంటదండి। ఒక సైడ్ రైట్ సైడ్ తీసుకుంటే ఇంకొక సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి, అలానే పూర్తి హెయిర్ కూడా బంద్ చేయాలి। చూపించింది కేర్ఫుల్ గా చూస్తూ అప్లై చేసుకోండి। హెయిర్ చాలా ఎక్కువగా రఫ్ గా ఉంటే వీక్లీ 2-3 టైమ్స్ అప్లై చేయండి। మంచిగా మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళు వీక్లీ 1 అప్లై చేసుకోవచ్చు।
హీట్ కోసం షవర్ క్యాప్ కానీ మీ దగ్గర లేకుంటే పాలిథిన్ కూడా యూస్ చేయొచ్చు. ఇలా 1 అవర్ విడిచిపెట్టేసిన తర్వాత హెడ్ వాష్ చేసేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.